సార్, మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము, 4 ఏళ్ళ నుంచి కూడా కోడికత్త శ్రీను కేసు విషయం చూస్తున్నాం. దాదాపు విజయవాడ కోర్టులో ఉన్నంతసేపు కూడా అయిపోయింది అనుకునే తరుణంలో మళ్ళీ వైజాగ్ తరలించడం కూడా, పైగా ఏం చెప్తున్నారంటే కోడికత్తలో శ్రీను చేయించాడు, కావాలని చేయించాడు ఇదంతా అని చెప్పి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క అసలు ఆయన చేయలేదు అని చెప్పి ఎన్ఐఏ తేల్చి చెప్పడం, ఎలాంటి కుట్ర కోణాలు లేవని తేల్చి చెప్పినా సరే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రాకపోవడం ఎలా చూడవచ్చు అంటారు? ఏంటో నమస్తే అండి. కోడికత్తి శ్రీను విషయానికి వచ్చేటప్పటికి ఒక కత్తితో గాయపరిచాడు. గాయపరిచిన దానికి ఏమేమి శిక్షలు పెట్టుంటారు? సరే, అక్కడ రికార్డ్ ఆన్ రికార్డ్ ఏమున్నది అనేది పక్కన పెట్టేద్దాం. ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకుందాం. ఒక 307 ముద్దాయి, అటెంప్ట్ మర్డర్ చేసిన ముద్దాయికి బెయిల్ వస్తుందా రావట్లేదా? ఎంతమంది రోడ్ల మీద తిరగట్లేదు? మర్డర్ చేసి చంపేసినటువంటి ముద్దాయిలకు కూడా బెయిల్ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి హత్య ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా జైల్లోకి వెళ్లకుండా బెయిల్ మీద బయటికి తిరుగుతున్నాడు. ఇక్కడ ప్రత్యేకించి కోడికత్తి శ్రీను అనేది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ చిన్న గాయం ఒక్క గంట కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా, అది కూడా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం మెలో డ్రామాతో హాస్పిటల్ టు హాస్పిటల్ ఫ్లైట్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని రోడ్ల మీద పడి తిరిగేసేసినటువంటి వ్యక్తి మీద తీవ్రమైన హత్యారోపణ లాంటి ఆపాదించి జైల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఇప్పటికే 5 ఏళ్ల మట్టి ఉంచారు. ఇది మాట్లాడాలి అంటే వ్యవస్థలో లోపంగానే మాట్లాడాలి. ఒక న్యాయవాదిగా నేను అంత డెప్త్లోకి వెళ్ళటం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడతలేదు. ఎన్ఐఏ చట్టాలను వాటి ప్రకారంగా విచారణ ప్రక్రియలో అతను 5 సంవత్సరాలుగా అండర్ ట్రయలర్ ప్రిజనర్గానే ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిద్దాం, ఉండనివ్వండి, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఉంటే ఆ కేసు తాలూకా శిక్ష ఎంత పడాలో, అంతకాలం అండర్ ట్రయలర్ ప్రిజనర్గా ఉన్నాడు కాబట్టి ఇంక విచారణ లేకుండా బయటకు వదిలేస్తున్నాం అని చెప్పేసి కోర్టు చెప్పుద్దేమో, దాని మీద ఎందుకంత ఆసక్తి? ఈ రాష్ట్ర ప్రజలకి ఆసక్తి దేని మీద ఉంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకన్నా నేరాలు ఎక్కువ, ఆర్థికపరమైనటువంటి నేరాలు చేసి తను విచారణ ఎదుర్కోకుండా జ్యుడిషియల్ ప్రాసెస్ను అడ్డం పెట్టుకొని వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తూ న్యాయ వ్యవస్థని హేళన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే బాధ్యతాయుక్తం ఉన్నటువంటి పదవిలో ఉన్న వ్యక్తి, నేను సత్యశీలుణ్ణి, నా మీద వచ్చిన ఆరోపణల్ని నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నిరూపించుకొని నా యొక్క పదవికి వన్నె తెస్తాను, నేను గౌరవాన్ని ఆపాదిస్తాను, ఒక దోషిని అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించాను అనే మాట అనిపించుకోకుండా నిర్దోషిగా త్వరితగతిన విచారణ ప్రక్రియను పూర్తి చేసేసుకొని నిర్దోషిగా నేను నిరూపించుకొని పదవిని అలంకరిస్తాను అనే చెప్పాల్సినటువంటి వ్యక్తి తన విషయంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోగా తను రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైతే దోషిగా ఒక దళితుణ్ణి ఇరికించాడో ఆ దళితుణ్ణి అగచాట్లు పెట్టేసి 5 ఏళ్ల పాటు అండర్ ట్రయలర్ ప్రిజనర్గా మిగిల్చాడు. గతంలో ఎన్నో జరిగినాయి. ఎన్టీ రామారావు మీద మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి కత్తితో గాయపరచడం, చూసి చూడకుండా వదిలేసేయండి అని చెప్పేసి పోనండి అని చెప్పేసి వదిలేయటం, ఆ రోజున హత్యారోపణ చేసి అతని మీద శిక్షలు గురి చేయొచ్చు. అలాగే రీసెంట్గా కూడా పేరు నాని మీద కూడా ఒక టాపీ మేస్త్రి టాపీతో గాయపరిచాడు, హత్యా ప్రయత్నం చేశాడని చెప్పేసి న్యూస్ కూడా విన్నారు మీరు, కానీ దాంట్లో కూడా కేసు రిజిస్టర్ అవ్వాల. అటువంటి తరహా చిన్నట్టు ఇది అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యతయుత ఉన్నట్టు పదవిలో ఉన్న వ్యక్తి కనీసం కనికరం లేకుండా క్షమాభిక్ష పెట్టి వదిలేయాల్సినటువంటి ముఖ్యమంత్రి కనీసం చట్ట ప్రకారంగా వచ్చి విచారణకి హాజరయ్యి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అంటే అది పూర్తిగా ప్రీ ప్లాన్డ్ అరేంజ్మెంట్. పాపం ఏదో రోజున బద్దలవుద్దని చెప్పేసి ఆగ్రహం కోడికత్తి శ్రీనుకి కట్టలు తెంచుకొని అవకాశం వచ్చిన రోజునే నిజం బయటకు వస్తుంది. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు నిజాన్ని వెలికి తీసే ప్రయత్నంలో లేవనే చెప్పాలి. ఎన్ఐఏ వాళ్ళు ఏం చెప్పారు? ప్రమేయం లేదు అని చెప్పేసి, హత్య ఆరోపణలు లేవని చెప్పేసి సంథింగ్ ఏదో చెప్పారు అని చెప్పేసి నన్ను వదిలేశారా?
లేదు, మళ్ళీ విచారణని వైజాగ్ పోలీస్ వ్యవస్థకి అప్పచెప్పారు. వైజాగ్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఎన్ఐఏ కోర్టు నుంచి రెగ్యులర్ కోర్టులోకి వచ్చిందనమాట. అక్కడ ఎన్ని రోజులు జరుగుద్ది? అక్కడ బెయిల్ ఇస్తారా? బెయిల్ ఇచ్చిన తర్వాత ఇతను బతకనిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా ఇంకొక భిన్నంగా ఉన్నాయి. కోర్టు బెయిల్ ఇవ్వలేదు అనుకోవాలా, కోర్టును బెయిల్ కోరలేదు అనుకోవాలా? ముద్దాయి ముద్దాయి సేఫ్ సైడ్ కోసం లోపలే ఉన్నాడు అనుకోవాలా? ఆ మొత్తం విచారణ ప్రక్రియను మొత్తం కూడా కూలంకషంగా గమనిస్తే కానీ దీని మీద ఇతమిద్దంగా ఒక ఒపీనియన్ చెప్పలేం. ఒక రకంగా చెప్పాలంటే తను జైల్లో ఉండటమే సేఫ్. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి కేసే ఉంది, అందులో ఎంతమంది సాక్షులు, ఎంతమంది విచారణ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఆ గంగిరెడ్డి అని చెప్పేసి డాక్టర్ ఒక ఆయన, అలాగే విచారణ సిబిఐ ఆఫీసరు, వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారుగా. అందులో కూడా ఈ ముఖ్యమంత్రి అంటుకో వాళ్ళ హస్తాలు ఉన్నాయి అని చెప్పేసి అందరూ అనుకునే మాటే. రికార్డెడ్గా ఎంతవరకు ఉందనేది చెప్పలేకపోయినప్పటికి కూడా అది నడుస్తున్న మాటేగా. సో కోడికత్తి శ్రీను అనే వ్యక్తి జైల్లో ఉంటే ప్రాణం కాపాడుకున్నాడు అవుతాడు. విచారణ ప్రక్రియలని చెప్పేసి, ఉద్యమాలని చెప్పేసి చేసి అతన్ని బయటికి తీసుకొచ్చి అతనికి హాని కలిగించడం కన్నా అక్కడ ఉండటమే సేఫ్. నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను న్యాయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతలేదు, నేను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఇక్కడ మంత్రి బొత్స గారి మేనల్లుడి హస్తం కూడా ఉందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఎలా చూపిస్తున్నారు? ఒక ఇంకో ఈ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయనే చెప్పాడు స్వయంగా, గతంలో చాలా ఆరోపణలు చేశాడు కానీ వచ్చి ఇవాళ రోజున ఆయన మంత్రివర్గంలోనే కీలకమైన స్థానంలో పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఒక ఎపిసోడ్ అయితే దీన్ని పక్కన పెట్టేసి, రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డిని హత్య చేయించారు, హెలికాప్టర్ కూలగొట్టించి అందులో కుట్ర కోణం ఉంది అని చెప్పేసి ఆరోపణలు చేసి రిలయన్స్ మాల్స్ని అన్నిటినీ డిమాలిషన్ చేసినటువంటి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, అదే రిలయన్స్ పరిమళ నత్వాని అనే అతనికి రాజ్యసభ సభ్యత్వం ఎలా ఇచ్చారండి? దీన్ని బట్టి ఇంకొక కోణంలో ఆలోచిస్తే, అసలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రిలయన్స్, ఆ పరిమళ నత్వాని వీళ్ళంతా ఒక టీమ్గా ఆర్గనైజ్డ్గానే రాజశేఖర రెడ్డిని మట్టుబెట్టి ఉండొచ్చు కదా. రాజశేఖర రెడ్డిని మట్టుబెట్టి ఆ సానుభూతితో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఉండొచ్చు కదా. అలాగే బొత్స సత్యనారాయణ ఉంటే తనే అటువంటి పాత్ర పోషించిన వాడికి బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఎంత లైట్గా తీసుకుంటాడు? కోడికత్తి ఇచ్చాడు అంతే కదా, దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటాడు? అంతకన్నా ఆరోపణలు రోజా చేసింది, బొత్స సత్యనారాయణ చేశారు. అసలు ఆరోపణలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు తన మంత్రివర్గంలోనే తన పక్కనే ఉన్నారు. సో అది బొత్స మేనల్లుడికి ఒక ఎసెట్ లాంటిది అనమాట. రాబోయే రోజుల్లో రాజకీయ ఆరంగేటం చేసినా చేయొచ్చు, తను కూడా ఒక కీలక పాత్ర పోషించవచ్చు. దాని గురించి పెద్దగా ఆలోచించడం కూడా అనవసరం. మరి ఈరోజు జనసేన పార్టీ గురించి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై రాష్ట్రంలో అమ్ముడుపోయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ ఏదన్నా ఉంటే జనసేన పార్టీ అని చెప్పేసి, బయర్స్ కోసం వెతుకుతుంది ప్రజెంట్ ఈ జనసేన పార్టీ అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అందులో తప్పేముంది? ఆయన కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అమ్ముకుంటే అమ్ముకుంటారు. వచ్చి నెప్పేంటి? వస్తే లాభం ఆయనకు వస్తుంది, వస్తే నష్టం పవన్ కళ్యాణ్కి వస్తుంది. పవన్ కళ్యాణ్ను ఫాలో అయినటువంటి ఫ్యాన్స్కి వస్తుంది, అభిమానులకు వస్తుంది, కార్యకర్తలకు వస్తుంది. ఆరోపణ చేసే వ్యక్తికి ఏం వస్తుంది? ఆయాసం తప్ప, అనారోగ్యం తప్ప. ఆ ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి. ప్రత్యర్థి అనేవాడు పనికిమాలిన మాట్లాడితే పనికిమాలిన మాటలు మాట్లాడతాం, తప్పితే ఉద్ధరించేది ఏముంటుంది? కనుక నువ్వు ఎంత కొంటావు చెప్పు, నీ కెపాసిటీ ఏంటో చెప్పు. పవన్ కళ్యాణ్ నీకే అమ్ముడిపోతాడు, వాళ్ళకి వాళ్ళకి అని చెప్పేసి ఆరోపణలు అంటున్నావు నువ్వు. ఇక్కడ ఉన్నదేంటి? తెలుగుదేశం పార్టీ కొనాలి, లేదా వైసీపీ పార్టీ కొనాలి, లేదా కాంగ్రెస్ పార్టీ కొనాలి. నీ పార్టీ నీ ఆపరేటర్ నువ్వు చెప్పు. ఎటు అమ్ముడిపోతున్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత నువ్వు మాత్రం నీ పార్టీ ఏమన్నా నీ సొంత పార్టీయా? ఒక శివకుమార్ అనే వాడిది లాక్కొని డబ్బులు ఇచ్చి అతను పదవులోంచి బయటికి పంపించేసి అదేగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తోక తగిలించుకొని కాంగ్రెస్ సానుభూతి పరులను అందరినీ ముసుగులో వేసేసి కొనుక్కుంటమేగా నువ్వు చేసింది. ఆ అలవాట్లు మీకుంటాయి. మీకున్న యదవ లక్షణాలు, యదవ బుద్ధులు, ఈ వెదవతనాలు చెప్పాలంటే, దొంగతనాలు, లంచితనాలు పచ్చిగా చెప్పాలంటే, అవన్నీ కూడా
మీ ముడ్డు కింద పెట్టుకొని వాటిని మూసుకొని ఎదటోడి నెత్తి మీద బురద చల్లాలని చెప్పేసి వస్తున్నారు సార్. దానంత పనికి మాలిన ఆలోచన ఇంకోటి ఉండదు. ఇవన్నీ పచ్చి పిచ్చ పిల్ల ఆరోపణలు తప్పితే దేనికి పనికిరాని ఆరోపణలు. పవన్ కళ్యాణ్కి ఏమాత్రం హాని కలిగించవు. బిందాస్, పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు బిందాసే.